హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చెక్ చేసుకుందాము. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మనం చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. సో ఈరోజు ఉన్న సమాచారం ఏంటంటే, సో ఏదైతే మనం ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీగా ఉండింటాం కదా, సో 18th స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి డీఫామ్స్ అండ్ నామినల్ రోల్స్ అనేది రావడం జరిగిందనమాట. సో మనము ఈ నామినల్ రోల్స్తో మన నేమ్ ఉందా లేదా, మనం ఫీజ్ కట్టింది ఓకేనా కాదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సో మనము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత హాల్ టికెట్లు ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి స్టడీ సెంటర్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది చూడండి. డౌన్లోడ్ యూజీ సిబిసిఎస్ 5th సెమిస్టర్ March 2023 టీ ఫార్మ్స్ అండ్ ఎన్ఆర్స్ నామినల్ రోల్స్ అన్నమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనం వచ్చేసిందే మన కాలేజ్ నేమ్ తెలిస్తే మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కిందనంత కాలేజ్ కోర్సెస్ అనమాట, 001, 002. సో అలాగా ఇప్పుడు మాది వచ్చేసింది, నాకు మా కాలేజ్ కోడ్ తెలుసు, నేను ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో ఇంకా ఎవరైనా మీకు తెలియకోకుండా మీ కాలేజ్ కోడ్ని మీరు సెర్చ్ చేసి కనుక్కోండి, అక్కడ మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే మా కాలేజీకి సంబంధించింది నామినల్ రోల్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మా కాలేజ్ కోడ్ వచ్చేసింది 002, ఇది వచ్చేసింది అనంతపురంకి సంబంధించింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అందరివి నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ హాల్ టికెట్స్ ఉన్నాయి చూడండి. ఇటు చూడండి, సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేము, సో మీడియము, Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6. సో ఇలా అనమాట మనకు సంబంధించింది ఇది. సో మన నేమ్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక టోటల్గా 8 పేపర్స్ 10 పేపర్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ మన నేమ్ ఎక్కడుందో మనం సెర్చ్ చేసుకోవాలి. సో పైన ఇక్కడైనా మనం టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా మనము పేర్లు ఎత్తులు అడగవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మా స్టడీ సెంటర్లో టోటల్గా 190 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసింది నా హాల్ టికెట్ నెంబర్ వచ్చేసింది. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి నా నేము. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా అనేసి. సో మీరు మీ నేమ్ చెక్ చేసుకున్న తర్వాత నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్, ఇది నామినల్ రోల్ అనమాట. సో మీ నామినల్ రోల్స్ ఇలాగే ఉంటాయి, దీన్ని బట్టే మీకు హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీ హాల్ టికెట్లు నంబర్స్ అంతా మీ కాలేజీలో పేస్ చేయడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ఈ హాల్ టికెట్ నామినల్ రోల్స్ మీ నేమ్ ఉందో లేదో చెక్ చేయండి అనమాట. సో ఇది ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఇంకా మనకి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒకసారి బ్రీఫ్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి 3 విడతల్లో సియుఈటీ యూజీసీ అని ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఏమంటే, ఇది యూజీ పరీక్షను అనేసి ఈ ఏడాది నుంచి 3 విడతలుగా షిఫ్ట్లుగా నిర్వహించినట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2వ విడత సియుఈటీ పరీక్షలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఎన్టీఏతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. జేఈఈ నీట్లు సియుఈటీతో కలపాలన్న ప్రతిపాదనపై ప్రస్తుతం ఆలోచిస్తున్నాం, ఒకవేళ విలీనంపై నిర్ణయానికి వస్తే 2 ఏళ్ళ ముందుగానే సమాచారం అందిస్తాం అని ఆయన స్పష్టం చేశారన్నమాట. గత ఏడాది జూలైలో తొలిసారిగా సియుఈటీ యూజీ పరీక్షను నిర్వహించిన యూజీసీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సో అయితే పలు రకాల సాంకేతిక సమస్యల కారణంగా పలు కేంద్రాల్లో పరీక్షలను యూజీసీ రద్దు చేసిందనమాట. సో దీంతోపాటు ఇంకా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఇది రిలీజ్ అయ్యాక దాదాపు 1 వీక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి APEAP స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APEAP సెట్కి సంబంధించి 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల్ని కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTUK నిర్వహిస్తుంది. దీని ద్వారా బీఈ బీటెక్ బీఫార్మసీ కోర్సుకు సంబంధించిన 2వ సంవత్సరంలో లెటరల్ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సెట్లో సాధించిన ర్యాంకు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ ఇక్కడ చూడండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ మైనారిటీ నాన్ మైనారిటీ ప్రొఫెషనల్ కళాశాలలో అడ్మిషన్లు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష సిలబస్ మార్క్ టెస్టుల కోసం వెబ్సైట్ను సందర్శించవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించిన డేట్స్ ఇక్కడ విభాగాలు చూసుకున్నట్టయితే కనుక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సిరామిక్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో దీనికి సంబంధించిన మెటలాజికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీ అర్హతలు చూసుకున్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీఎస్ఏపీ నుంచి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులత ఉండాలి. మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. 3 ఏళ్ళ బీఎస్సీ ఉత్తీర్ణులత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. డిప్లొమా డిగ్రీ స్థాయిలో కనీసం 45% మార్కులు ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు 40% మార్కులు చాలన్నమాట. ఏపీఈసెట్ వివరాలు చూసుకున్నట్టయితే పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. మార్కులు 200 ఉంటాయి. ప్రశ్నపత్రం ఆంగ్లము మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలు అర్హత సాధించడం కనీసం 20% మార్కులు రావాలి. డిప్లొమా అభ్యర్థులకు వచ్చి మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం నుంచి సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ కెమికల్ మెటరాలజికల్స్. సో దీనికి సంబంధించేసి 100 మార్క్స్ ఉంటాయన్నమాట ప్రశ్నలు. సో నెక్స్ట్ వచ్చేసింది దీని డేట్స్ చూసుకున్నాము. దరఖాస్తు వచ్చేసింది ఓసీ వాళ్ళకు వచ్చేసింది 600 ఉంటుంది. బీసీ వాళ్ళకు వచ్చేసింది 550 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసింది 500 ఉంటుంది అన్నమాట. ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చేసింది 10 ఏప్రిల్ లాస్ట్ డేట్ అన్నమాట. కరెక్షన్ విండో ఓపెన్ వచ్చేసింది 20 ఏప్రిల్ నుంచి అనమాట. 22 వరకు ఉంటుంది అన్నమాట. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ వచ్చి 28 నుంచి 28 అనమాట. ఏపీఈసెట్ 2023 వచ్చేసింది 5 ఉంటుంది అనమాట. ది ఒరిజినల్ వెబ్సైట్ వచ్చేసింది https://cets.apsche.ap.gov.in. సో ఈ సెట్కి సంబంధించింది అనమాట. ఇది దానికి సంబంధించింది అనమాట. సో ఇంకా మనకు అవసరం లేదనుకుంటాను. సో ఇదే ఈరోజు నా లేటెస్ట్ అప్డేట్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.